హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, గూగుల్ 3 కొత్త ఫోటోగ్రఫీ యాప్స్ను లాంచ్ చేసింది. అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. దాంట్లో ఫస్ట్ వచ్చేపాటికి సెల్ఫీ సీమో యాప్ అన్నమాట. ఇది సెల్ఫీస్ బాగా తీసుకునే వాళ్ళకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం సెల్ఫీ ఫోటోగ్రాఫ్ తీసుకునే ప్రతిసారి షట్టర్ బటన్ అనేది క్లిక్ చేస్తూ ఉంటాం కదా. ఈ యాప్ కనుక ఉంటే మీరు షట్టర్ బటన్ ఎవ్రీ టైం క్లిక్ చేయాల్సిన అవసరం లేదనమాట. దీంట్లో స్టార్ట్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేస్తే కంటిన్యూస్గా ఇది సెల్ఫీ ఫొటోస్ అనేది తీస్తూనే ఉంటుంది అనమాట. మనం స్క్రీన్ మీద ఎక్కడో చోట ట్యాప్ చేసేంత వరకు ఇది ఫోటోగ్రాఫ్స్ అనేది తీస్తూనే ఉంటుంది. మనకి ఇంకా చాలు అనుకున్నప్పుడు స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే ఆ సెక్షన్ అనేది ఆగిపోద్ది, ఆ ఫోటోగ్రాఫ్స్ అనేది తీయటం కూడా ఆగిపోతుంది అనమాట. ఈ యాప్ అనేది గూగుల్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేశారు. ఈ యాప్ సెల్ఫీస్ తీసుకునే వాళ్ళకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. కానీ దీంట్లో ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు మాత్రమే ఇస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ యాప్ వచ్చేసరికి స్టోరీ బోర్డ్ యాప్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఈ యాప్లో మనం వీడియోని కనుక ఇస్తే ఆ వీడియో నుంచి ఇది ఫోటోలు తీసుకుంటుంది అనమాట. అంటే వీడియోల నుంచి ఫోటోని కన్వర్ట్ చేసేస్తుంది. ఈ ఫొటోస్ కూడా మనకి డిఫరెంట్గా వస్తాయి, అంటే కామిక్గా వస్తాయి అనమాట. ఇలా కామిక్గా వచ్చిన ఫోటోలని మనం మన డివైస్లో సేవ్ చేసుకోవచ్చు. అలాగే సేవ్ చేసిన ఫొటోస్ని మనం ఎవరికైనా సోషల్ మీడియాలో కానీ ఫ్రెండ్స్కి కానీ మనం షేర్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది ఈ యాప్ స్పెషాలిటీ. నెక్స్ట్ థర్డ్ యాప్ వచ్చేసరికి స్క్రబ్బీస్ అనే యాప్. ఇదైతే ఆండ్రాయిడ్ డివైజెస్కి ఇప్పుడు అవైలబుల్గా లేదు, ఓన్లీ ఐఓఎస్ డివైజెస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది. ఆండ్రాయిడ్ డివైజెస్లో మోషన్ స్టిల్స్ అని చెప్పి ఇంకొక యాప్ గూగుల్ వాళ్ళదే అవైలబుల్గా ఉంది. ఇదేం చేస్తుందంటే ఓన్లీ 3 సెకండ్స్ వీడియోని క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఓన్లీ 3 సెకండ్స్ వీడియోని మనం తీసి దాన్ని గిఫ్ట్ ఫైల్ కింద కన్వర్ట్ చేసుకుని మనం ఫ్రెండ్స్కి అలాగే సోషల్ మీడియాలో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇదే నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందగలరు.
Yeah.